కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎంతో మంది, కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, వారి సెంటిమెంట్స్, వారి ఇమోషన్స్, వారి ఫెయిత్కు సంబంధించిన విషయం. ఏ మతమైనా గొప్పదే, ఏ ధర్మమైనా గొప్పదే, ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టులో తేలిన విషయం ఏమిటి అంటే, ఘీలో ఉన్న పదార్థాలు, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని. ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము, వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు, నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట, కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. 320 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అవి కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600 ఓకే చెప్పి, మరి 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య, నూనె, నీళ్ళ, క్రూడ్ ఆయిల్, ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి, ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని. ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ, ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్. ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సప్లయర్లు, ఏ సప్లయర్లనైతే వాళ్ళు చూస్ చేశారో, ఏ టెండర్లనైతే వాళ్ళు ఓకే చేశారో, అవే టెండర్లు, అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చిన రిపోర్టు వల్ల ఇది తప్పు అని తెలిస్తే, మరి చంద్రబాబు గారు ఈ విషయం తెలిసింది 23 జులై అయితే దాదాపు 2 నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం. కాబట్టి ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి, రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో, ఇది రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి, ఈరోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాదన పంపించాలని కోరడం జరిగింది.